రామనాథం రామనాథం ఏ సౌండ్ క్యా రామనాథం గడ్డం రామనాథం సందేహం లేదు ఖచ్చితంగా ఇది ఆ ప్రాతాత్మ ఆత్రాత్మ అయి ఉంటుంది రామనాథం చూద్దాం మనని ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావురా గోడ తుడుస్తున్నా అరే ఆ ప్రేతాత్మ ఆర్తనాథమేనా కాదు ఆ రాక్షసుడి గొర్క అరే రైల్ ఇంజిన్ కోతలాగా సౌండ్స్ ఏంట్రా అరే లేపండ్రా అరే సాలే ఏంటి సార్ అప్పుడు తెల్లవారిపోయిందా బయలుదేరదామా ఒరేయ్ అడవి ఏనుగుల అరుపులేంట్రా అవి అరుపులు కాదు సార్ నా గుర్కా సౌండ్లు ఒరేయ్ మేం పడుకునేంత వరకు నువ్వు పడుకున్నావో నీ అబ్బా పర్మనెంట్ గా నిన్ను ఇక్కడే ఉంచేస్తానరా అసలు నిద్రపోను సార్ కర్మరా బాబు మళ్ళీ గురక పెడుతున్నాడు రా అరే లేపడరా వీణ్ణి ఏంటిది చచ్చా అరే అరే ఇడితేనే వస్తున్నాడు రా అరే అరే లేవరా నువ్వు లేవరా అరే ఎద్దుకురా నన్ను హింసిస్తావు నేనే పాపం చేశానురా అరే నీకు దండం పెడతానరా నువ్వు పడుకోమంటా మాట్లాడలేదు రా అన్న అమ్మా అరే ఇక నా వల్ల కాదు గాని వెళ్ళి ఆ దుప్పట్లు పట్టరండ్రా కిరణాలు తిమిర సంహరణాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతి రథ చక్రాలు మీరేంటి సార్ నా చుట్టూ కూర్చున్నారు పారిపోతానా నాకొక్కసారి నిద్ర పట్టిదంటే తెల్లవారి వరకు టాయిలెట్ వచ్చినా సరే మళ్ళీ లేవని సార్ మేమే నీకు కాపలా కూర్చోలేదు రామనాథం మరి మీ కళ్ళెందుకు సార్ లారీ డ్రైవర్ లాగా ఎర్రగా ఉన్నాయి మాకు రాత్రి అంతా మ్యూజికల్ నైట్ జరిగింది లేరా మరి ఎయిర్పోర్ట్ దగ్గర మా ఇల్లున్నా గానీ విమానం మూత కూడా నేను ఇష్టపోలేదన్నా కుంభకర్ణుడు వాడెవడో బకాసురులాగా ఓ కుంభాలు కుంభాలు భోజనం చేసేసిన మేమేం ఫీల్ అవ్వలేదు కానీ నిద్రలో కూడా నీది రాక్షస గడమే మీరంతా టెన్షన్ లో ఉన్నట్టున్నారు మైండ్ రిలీఫ్ అయిద్ది యోగా చేద్దాం రండి అరే రాత్రి చేసిన గురకల భజన చాలా తింటరా యోగా చేసుకో డాన్స్ చేసుకో ఏవైనా చేసుకో సౌండ్ లేకుండా మ్యూట్ లో చేసుకో మీకు అసలు బొత్తిగా హెల్త్ కాన్షియస్ లేదు మీ కర్మ థ్యాంక్ యూ సార్ ఆ
ఏంట్రా ఆర్తనాదాలు? తెలీదన్నా. ఆ బండరానాథని ఏపులో లాక్కుపోయిందేమో, వెతకండిరా. అరే ఏం జరిగిందో చూద్దాం, పదండి పదండి. వీడా, వీడు దుంపదగా. రండన్నా. ఇంకా లాభం లేదురా, వాడిని భరాయించడం చాలా కష్టంగా ఉంది. ఏ సత్వాన ఆ పని చేయరా, పర్మనెంట్ గా నీ పెళ్ళం పక్కింటోటితో సెటిల్ అయిపోతుంది. వదిలే, మన పని పూర్తయ్యేంత వరకు వాడు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఏదైనా ఒక ఐడియా చెప్పించావంటరా? నేను ఒక మంచి ఆలోచన చెప్పరా రామనాథం? నేను అడిగింది ఐడియారా? ఐడియా అంటే ఆలోచన రా సుంఠా, చెప్పావు మరి కూర్చో. యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. ఏదో ఐడియా చెప్తాడని మంత్రాలు చదువుతున్నాడు, పంపది చేతపడి చేస్తాడేంట్రా? ఏంటది సైనిడా? విరోచనం మాత్రే. ఏ ట్యాంక్ బ్లాక్ అయిందా? ఆ బకాసురుడు చేష్టలకి ఇదే కరెక్ట్ విరుగుడు రామనాథం. నీకేమో మతిపోయిందా? ఇది వేసుకుంటాడు మోషన్ ఫ్రీ అయ్యి మనకు బిల్లు ఎంత ఎత్తాడు. పొరపాటు పుట్టి రామనాథం, ఇది ఒక్కడు వేస్తే దీని దెబ్బకి నాగార్జున సాగర్ గేట్లు మొత్తం ఎత్తేసినట్టుగా వాడి పంచి ప్రాణాలు బ్యాక్ డోర్ గుండా తన్నుకుంటూ వస్తాయి. దెబ్బకి తోటకూర కాడలాగా బాత్రూమ్ కి అతుకు చేస్తాడు. శభాష్ రా టింగర్ రామనాథం, ఈ టాబ్లెట్ వాడికి ట్విస్ట్, మనకి రెస్ట్. ఒరే ఐసు స్పెషల్ జ్యూసు. ఏంటి సార్ ఇది? జ్యూస్ రా తాగు. మీరేంత మంచివారు సార్. ఆ కల్లుగాడు మహాకుల్లుడు సార్, ఏమడిగినా లేదంటాడు. తాగరా. ఏం చూసారు ఇది? ఆరెంజ్ జ్యూస్ రా. మై ఫేవరెట్. సూపర్ జ్యూస్. ఆరెంజ్ తో పాటు ఏం కలిపారు సార్ దీంట్లో? మోషన్ అదేరా, ఎక్కువ పంచదార వేసి బాగా కలిపాం. మంచి ఎనర్జీగా ఉంది. యోగా చేసిన అలసట మొత్తం పోయింది. ఏంట్రా? నేను పాట పాడుకుంటాను సార్. పాడుకోరా, పాడుకో. డాన్స్ కూడా చేస్తాను సార్. ఇవాళ నీ ఇష్టం రా, నువ్వేం చేసినా ఏమీ అనను. తర్వాత ఎలాగో నువ్వు బాత్రూమ్ లోనే ఉంటావుగా. అమ్మా ఆగిపోయేవింట్రా, కానీ పర్వాలేదు సార్. అబ్బా ఏం పర్వాలేదురా, నువ్వు కానీ. మీరు ఫీల్ అవరుగా? ఏం ఫీల్ అవడం తర్వాత నీ కడుపు ఫెయిల్ అవుతుంది. నువ్వు కానీరా బడుద్దాయ్. అబ్బా ఏంటన్నా సౌండ్? ఆడుతో బెస్తున్నాడు పైన. అందుకే చెప్పాను, ఆ కృష్ణమూర్తి గారు ఫోన్ చేయండి. అలాగే. ఈ కంపు దగ్గర కూర్చోబెట్టావేమిటి రామనాథం? ఆ కంపు కన్నా ఈ కంపే బెటర్ రా, కూర్చోండి. ఏంటి సార్ ఇక్కడ కూర్చున్నారు? ఊరిడు మళ్ళీ ఇక్కడ కూడా వచ్చాడు. ఊరే నీకు దండం పెడతాను, పోరా. ఓకే సార్, నేను వెళ్తున్నాను. అబ్బా పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అంటే ఇదేరా. వాడి తాకిటికి ఒళ్ళంతా ఏనుగులు తొక్కిన చెరుకు తోటలా అయిపోయిందిరా. నాతో డౌట్ రావనాదు, అది కడుపా లేక సెప్టిక్ ట్యాంకా? కొన్ని అబ్బా, దుబాయ్ లో సెప్టిక్ ట్యాంక్ కడిగినప్పుడు కూడా ఇంత కప్పు రాలేదురా. అదేంట నా దుబాయ్ లో పెద్ద మాఫియా డాన్ అనేవాడివి? ఇప్పుడు అర్థమైందన్న, వదిలేందుకు వదిలేసింది. అది షేక్ దెబ్బతావు కదా. నువ్వు అన్నా పోను. కృష్ణమూర్తి దగ్గర నుంచేనా? కాదు, నా ఒడ్డు కాసు కాకా దగ్గర నుంచి. కట్ చేయరా. కట్ చేస్తా, పేక్ కట్ చేస్తాడు. ఇంత పెద్ద అడవిలో నిన్ను వెతుక్కుంటూ ఎలా వస్తాడు రా? అంటే
జీతాంతం ఇక్కడ ఉండి బాలా. జీవితాంతం వరకు వెళ్ళావు, ఇంకో నాలుగు గడిలు ఇక్కడే ఉంటే ఆ గ్యాస్ దెబ్బకి ఠపీ ఠపీ మని ప్రాణాలు పోవడం ఖాయం రావనా? అంతా ఏమైనా జరిగింది? మనం వేసిన టాబ్లెట్ ఆ బాడీకి అంతవరకే పనిచేసింది రావనాథం. వాటర్ లీక్ అవ్వాల్సిన చోట గ్యాస్.